సార్ ఇప్పుడు కృష్ణ గారు మీరు క్లాస్మేట్స్ ఇంటర్మీడియట్ ఇద్దరం క్లాస్మేట్స్ ఇద్దరం ఒకే బెంచ్ మేట్స్ ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అనమాట అంటే బుద్ధిమంతులాగా ఉండేవాళ్ళు ఫ్రంట్లో కూర్చోబెట్టేవారు అల్లరి పేసలందరినీ వెనక్కి కూర్చోబెట్టేవారు సార్ అప్పుడు నిజంగా అల్లరి చేసేవారు కదండి మీరు ఆయనే చేసేవారు కదా నేను చేసేవారు సార్ ఆ ఏజ్ టెండర్ ఏజ్ కదా సార్ ఒక రకమైన యువరక్తం అదే అదే అప్పుడు చేసిన చిలి పనులు ఏమైనా గుర్తున్నాయి సార్ ఏమి లేవు అసలు చిలి పనులే చేయలేదు ఆయనే చేయలేదు నేను చేయలేదు మీకంటే ముందు ఆయన వెళ్ళారు కదండి ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి ఆయన ఉండేది అంటే ఆయన డైరెక్టర్ తిలక్ గారు అని ఆయన ఏదో ఫంక్షన్కి ఏలూరు కాలేజీకి వచ్చారు కేబీ తిలక్ గారు కేబీ తిలక్ గారు వచ్చినప్పుడు కృష్ణ గారిని చూశారు చూసి పిలిచారు పిలిచి ఏం చదువుతున్నామంటే అప్పుడు బీకామ్ మీద చదువుతున్నా అన్నాడు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు ఉందండి అన్నాడు సరే అయితే నా అడ్రస్ ఇస్తాను తీసుకో నేను ఇప్పుడు తీయట్లేదు కానీ సినిమా తీసేటప్పుడు పిలుస్తాను అప్పుడు వద్దు కానీ అన్నాడు అన్నాడు తర్వాత పిలుపు రాలేదు ఈయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ అడ్రస్ పట్టుకొని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినట్టు ఇంకా తీయట్లేదయ్యా మొదలు పెట్టాక చెప్తాను ఈ లోపల నువ్వు ట్రై చేసుకుంటారంటే ట్రై చేసుకున్నారు ఆయన ట్రయల్స్ చేశాడు కానీ పాపం సక్సెస్ కాల ఒక మూడేళ్ళు అంత ఉన్నాడు కృష్ణ గారు మూడేళ్ళు ఉన్నారండి చెన్నైలో మూడేళ్ళు ఉండి సక్సెస్ అవ్వాల ఈ వద్దులే మనకేని బురిపాలు తెనాల దగ్గర అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగిన ఒక నెలకో మూడు నెలల లోపలే ఆదురు సుబ్బారావు గారి సినిమాకి సెలక్షన్స్కి పిలిచారు ఇంటర్వ్యూకి తేనె మనుషులు కదండి తేనె మనుషులకి దాంట్లో ఈయన సెలెక్ట్ అయ్యాడు యాక్పూర్ నుంచి కథ సెటిల్ అయిపోయాడు అక్కడ సార్ ఇప్పుడు కృష్ణ గారిది బుర్రపాలు మీది ఇక్కడ చాట ఏలూరు దగ్గర ఇద్దరు ఎలా కలుస్తుంది అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఏలూరు దగ్గరలో తోటలు ఉండి కృష్ణ గారి ఫాదర్కి అక్కడ ఉండేవారు వాళ్ళ ఫాదరు వీళ్ళందరూ అందుకని ఏలూరు దగ్గర అని చెప్పి ఆయన ఏలూరులో జాయిన్ అయ్యారు ఇద్దరు ఇంటర్ కూడా ఇద్దరు ఫెయిల్ అయ్యాం అప్పుడు ఇంటర్మీడియట్ లాస్ట్ బ్యాచ్ మాది దాని తర్వాత పీ యూనివర్సిటీ అని ప్రీ యూనివర్సిటీ అని ఉండేది దాంట్లో చేరినప్పుడు ఏం చేశారంటే డిగ్రీలో ఇక్కడ ఇంటర్మీడియట్ ఫెయిల్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినాడని అందులో డిగ్రీ కోర్సులో ఫస్ట్ ఇయర్లో చేర్చుకున్నాడు పియూసీ అనేవారు కదా సార్ సో అట్లా ఆయన డిగ్రీ పూర్తి చేశాడు ఇక నాకు వద్దులే మనం బిజినెస్ మీద కాన్సెప్ట్ మీరు జీవిత పాఠాలు నేర్చుకున్నారు వ్యాపారంలోనే అంతే కదా సార్ ఇప్పుడు 10 మందితో ఇంటరాక్షన్ అవ్వడం వలన ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది కదండి సార్ ఇప్పుడు కృష్ణ గారు మీరు ఇంటర్లో క్లాస్ బెంచ్ మేట్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మరి ఆయన ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని రమ్మని ఏమైనా అన్నారా అనలేదు సార్ ఏం లేదు కానీ నేను అప్పుడు మా బిజినెస్ పని మీద మేము కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది కోయంబత్తూరు వెళ్ళి తిరిగి వచ్చేప్పుడు మెడ్రాస్లో ఆగి ఈయన చూసి ఈయన కలిసి అప్పుడు నాటకాలు రిహార్సల్స్ అవి చేస్తూ ఉండేవారు ఈయన సోమన్బాబు గారు ఇంకా కొంతమంది కలిసి చేసేవారు సార్ కృష్ణ గారు మీరు ఫ్రెండ్స్ కదండి ఏకవచనంతో పిలుచుకుంటారండి పిలుచుకోవచ్చు కానీ నేనే అవాయిడ్ చేసాను చిన్నప్పుడు చిన్నప్పుడు ఎరా అంటే ఎరాయే ఎరా ఎరా నువ్వు నేను అన్నట్టే ఉండేవాళ్ళం కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడు నేను వచ్చినప్పటికీ అతను పెద్ద హీరో అయిపోయాడు వచ్చి పాత మన పరిచయం ఉంది కదా అని ఎరా అంటాం బాగోదు కదా ఏమండి అనేవాడిని హే అనేవాడు ఏంటంటే పిలుస్తాడు లేదు లేదులేండి పద్ధతి అది తర్వాత అది అలవాటైపోయింది ఆయనకి నాకు సార్ మీ సినీ ప్రయాణంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్ ఆల్మోస్ట్ లేవండి అంటే ఇలాంటి ఇందాక జై చిత్ర గారు ఇలాంటి అలాంటి ఇన్సిడెంట్స్ తప్పండి అదర్వైజ్ నాకు నా మీద ఎక్కడ విమర్శ రాలా ఏ నిర్మాత మురళీ మోహన్ మూలంగా మా షూటింగ్ లేట్ అయ్యి దెబ్బతిన్నాము అనే మాట కానీ ఎప్పుడు ఉండేవి కదా ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ కష్టాలు నాకు కూడా తెలుసు కాబట్టి ఒక బిజినెస్ మ్యాన్గా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి డబ్బులు తీసుకోకుండా చేసిన కూడా అలాగే కృష్ణ గారు ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళు కూడా చాలాసార్లు టాప్ చెప్తూ ఉంటారండి కృష్ణ గారులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆయన హీరోగా పెట్టి సినిమా తీసి సినిమా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్లు కనపడరు సిగ్గుపడిపోతారు అప్పుడు కృష్ణ గారు వాళ్ళని పిలిపించేవాడు ఏమయ్యా సినిమా పోతే కనపడవా రావా ఏం కనపడండి ఏం చేయండి ఇంకో సినిమా చేసుకో నేను డేట్లు ఇస్తాను మొదలు పెడదాం అన్నాడు ఏం మొదలు పెడతాను సార్ కొబ్బరికాయ కొట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు నీకెందుకు అయ్యా డబ్బులు సగం వదిలి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి ఫైనాన్స్ని పిలిచి ఫైనాన్స్ దగ్గర నుంచి ఇప్పించి ఈయనే సబ్జెక్ట్ దగ్గర ఉండి ఫైనలైజ్ చేసి టెక్నీషియన్లందరినీ ఈయనే ఫైనలైజ్ చేసి ట్యాగ్ని అలా చేసి ఆఖరిలో సినిమా రిలీజ్కి ఫైనాన్స్ దగ్గర అన్న ఫైనాన్స్ పూర్తిగా కడితే కానీ రిలీజ్ కానిచ్చేవారు కదా కదా అలాంటిది ఏదైనా ఉంటే సందర్భంలో ఈయన సంతకం పెట్టేసి నాది గ్యారెంటీ
బోస్ లాగా ఆయన తర్వాతే ఆ విషయంలో మాత్రం కృష్ణ గారు చేసినంత ఇది ఆయన మంచితనమే ఆయన కాపాడింది. చాలామంది అనేవారు సార్ ఆయన బంధువులందరికీ ఒక పునరావాసంగా ఉండకే స్టూడియో పెట్టారని. బ్రదర్స్ వర్కే కాకుండా బ్యానల్లుళ్ళి ఆళ్ళని అందరూ కూడా చాలామంది వచ్చారు బ్యాచ్ బ్యాచ్ పద్మాలయ బ్యాచ్ అని వాళ్ళం మేము. అవునండి అవునండి చాలామంది అనేవారండి అప్పట్లోనే పద్మాలయ గ్రూప్. సో బంధువులకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసి ఇదంతా అది చాలా అంటే ఒక స్టేచర్ ఉండే హీరో అట్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా సార్. బోళాశంకరుడు అండి. బోళాశంకరుడు సార్ ఆయనకి కోపం ఎక్కువ రాదేమో కదండి మీకులాగే. కోపం రాదు ఆయనకు కూడా. తర్వాత సినిమా రిలీజ్ అవ్వగానే కృష్ణ గారు ఎలా ఉందండి సినిమా అంటే అద్భుతం బ్రహ్మాండంగా అదిరిపోయింది షో ఇది అని ఒకడు నిజంగానే అదిరిపోద్ది. మూడో రోజులు వెళ్ళినప్పుడు సార్ ఎలా ఉంది అంటే పడిపోయింది అయ్యా అసలు మళ్ళీ ఆయనే చేపించాడు నిలబడలా పోయింది సినిమా అంటే అంత నిర్మోహడంగా చెప్పేవాడు. అదే ఒకరోజు దాసర్ గారిని అడిగాను నేను సినిమా పోయింది సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది అని అందరికీ ప్రశ్నలకి అది చెబుతున్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడిగి గురుగారు ఎందుకంటే పోయిందనే సంగతి మనకు తెలుసు కదా మీరు పోయిందని చెప్పకుండా బ్రహ్మాండంగా ఆడుతుంది నేను ఎందుకు చెప్తున్నారండి అంటే నేనే సినిమా పోయింది అని చెప్పి అనుకో అందరూ దాసర్ గారే చెప్పారు ఇదే అని చెప్పి అందరూ మోసేస్తారు ఆ వచ్చే నాలుగు డబ్బులు కూడా రావు అందుకని నేను ఎప్పుడు కూడా ఆ సినిమా పోయింది అని నేను చెప్పను. బాగుంది బాగానే ఆడుతుంది కొంచెం కలెక్షన్ మధ్యలో డ్రాప్ అయినాయి కానీ ఇప్పుడు పికప్ అయినాయి ఇలా చెప్పేవారు ఆయన. సో దాసరి గారితో మీ జర్నీ ఎన్ని సినిమాలు సార్ సాగింది? మోర్ దాన్ 40 అండి. అన్ని ఆల్మోస్ట్ అన్ని హీరోగా కదా సార్? మోస్ట్ ఆఫ్ ది సినిమాలు హీరోయే కొన్ని ఇప్పుడు ఆయన హీరోగా చేసిన దాంట్లో నేను క్యారెక్టర్ లాగా చేయడం అట్లా అట్లా ఉంది ఎక్కువ హీరోలే.